రైట్. కౌశల్ ఆర్మీ మరో అడుగు ముందుకు వేసింది. బ్లడ్ డొనేషన్ క్యాంప్తో కౌశల్కి మీద వాళ్ళకున్న అభిమానాన్ని మరోసారి చాటుకుంది. ప్రస్తుతం మనం ఈ బ్లడ్ క్యాంప్ ఉన్న ఏరియాలో ఉన్న మనతో కౌశల్ ఆర్మీ టీం మొత్తం ఉన్నారు. అసలు వీళ్ళు చేసే మోటో ఏ మోటోతో వీళ్ళు బ్లడ్ డొనేషన్ ఇస్తున్నారో ఏంటనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు బ్లడ్ ఆల్రెడీ డొనేట్ చేశారు కౌశల్ మీద అభిమానంతో, ఎలా అని ఫీల్ అవుతారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఇచ్చే బ్లడ్ వల్ల మ్యాక్స్ వేరే వాళ్ళకన్నా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కౌశల్ అన్న మీద మాకు ప్రేమ ఉండే ఇంత దూరం వచ్చాను. అదర్వైజ్ ఇంకా వేరే కంటెస్టెంట్స్ ఇట్లా ఉండదంటే మాత్రం ఎవరు రారు. టు బీ జెన్యున్గా హానెస్ట్ ఉన్న పర్సన్ కోసం ఇంత దూరం వచ్చాను. యాటిట్యూడ్గా బాప్ అంటారు విష్ణు అన్న కోసం వచ్చేసాను. సో ఫైనల్లీ ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ఫీవర్. థ్యాంక్ యూ సో మచ్. కౌశల్ గారు తరపున మీరేం చెప్పబోతున్నారు ఈ బ్లడ్ క్యాంప్ డొనేషన్ ద్వారా? సో ఈ బ్లడ్ క్యాంప్ మనం ఆర్గనైజ్ చేయడానికి మనం కౌశలన్న పేరు మీద ఏదైనా సోషల్ కాజ్ చేయాలి, మనం చేసే కాజ్ వల్ల ఇంకో కొంతమందికి హెల్ప్ అవ్వాలి అనుకుని ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది స్టార్ట్ చేశాము. సో ఈ బ్లడ్ డొనేషన్ వల్ల నేను ఒకటే చెప్పదలుచుకో, మనం ఒకరు ఇచ్చే బ్లడ్ ముగ్గురి లైఫ్ని సేవ్ చేస్తుంది. మనం కౌశలన్న బిగ్ బాస్ విన్ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో, మనం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నామని తెలిసి బయటకు వచ్చాక తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ హియర్ వీఆర్ కలెక్టింగ్ ద సైన్స్ ఫ్రమ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ హు ఆర్ కమింగ్ హియర్. అది ఒక సైన్ బోర్డ్ బయట ఒక బ్యానర్ పెట్టాము, దాని మీద అందరి సైన్స్ తీసుకుంటున్నాము. ఆ సైన్స్ అన్ని కౌశలాన్ని గిఫ్ట్గా ఇస్తాము. అండ్ మరో ఇంకా ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో, ఈవినింగ్ 7 వరకు కంటిన్యూ అవుతుందండి ఈ ప్రోగ్రామ్. సో మీరు ఎనీ టైం మీరు జాయిన్ అవ్వచ్చు. ఇట్స్ హార్డ్లీ 15-20 మినిట్స్ ఆఫ్ ది టైమ్ యూఆర్ గివింగ్ టు అస్. సో మీరు ఎనీ టైం ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ లంచ్ బ్రేక్ ఎనీ టైం మీరు చూసుకొని వచ్చి ఈ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేసి ఇంకొకరు చిన్న ఇది మెయిన్గా తలసీమియా పేషెంట్స్ గురించి చేస్తున్నాము. చిన్నపిల్లలు ఎవరైతే బ్లడ్ వాళ్ళకి ఒక డిసీజ్ ఉంటుందండి, బ్లడ్ వాళ్ళకి మారుస్తూ ఉండాలి. సో అలాంటి పిల్లల కోసం చేస్తున్నాము. సో మీరు ఇచ్చే బ్లడ్ వాళ్ళ జీవితాలు ఆనందాన్ని ఇస్తుంది. సో అందరూ తప్పకుండా వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీరు చెప్పండి, కౌశల్ ఆర్మీ తరపున ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? సమాజానికి అండి, మనం ఏదో ఒకటి చేయాలి. చేయాలంటే ప్రతి ఒక్కరూ అంత ముందు మన కౌశల్ ఆర్మీ తరపున, అంటే కౌశల్ ఇదంతా ఎవరో చెప్పి చేసింది కాదండి, మనలో ఉన్న అభిమానం, మన అభిమానం ఒకసారి బయట తెలుసుకోవడం గురించి. ఇప్పుడు అంతకుముందు మనం హైదరాబాద్లో 2K వాక్ పెట్టామండి, అక్కడ మనకి దగ్గర ఒక 2000 మంది వచ్చారు. అలాగే సేమ్ మనం విజయవాడలో పెట్టాము. అసలు అభిమానులు ఎక్కడ ఉందామో తెలుసుకోవడం గురించి జస్ట్ పెడుతుండే అందరూ స్వచ్ఛందంగా వచ్చారు, వచ్చి పార్టిసిపేట్ చేశారు. మనకి ఇది ఎంతా ఇలా ఎవరో చెప్తే అంటే కొంతమంది డబ్బులు ఇచ్చి చేశారు అన్నీ అని పేడారు అండి, అదంతా కాదు. ఇది ఇప్పుడు ఏంటంటే అభిమానానికి మరొక హద్దు, అంటే మనకున్నదానికి ఒకసారి చెప్తాం. మన ఈ రక్తదాన దానం అనేదండి ఎవరో ఇచ్చి నువ్వు డబ్బులు ఇస్తే ఎవరు ఇవ్వరండి లేకుంటుంది కాదు. నాలో అభిమానం ఉంటే, నాకు ఇవ్వాలని ఉంటే, సమాజానికి సేవ చేయాలని ఉంటే అప్పుడు ఎవరికాళ్ళు వచ్చారండి. ఇప్పుడు ఈమె మేడం గారు కానీ చూసేవాళ్ళు వచ్చారు. ఇప్పుడు మేము చేసేది ఇది ఏంటంటే సమాజానికి ఒక మెసేజ్ అండి. కౌశల్ ఆర్మీ వాళ్ళు మామూలు 2K కాదు, 3K 1 రన్స్ కూడా కాదు, ఒక సోషల్ యాక్టివిటీలో కూడా 1 మెంబర్ అవుతారు. దాని గురించి ఇది మనం చేస్తున్నట్టు కౌశల్ గారికి తెలియదు, తెలియకుండానే మనం అన్నీ చేస్తున్నాం. ఒకసారి వాళ్ళకి తెలిసిందంటే ఆయన చాలా ఆనందపడతారని మనము ఈ ఈవెంట్ చేయడం జరిగిందండి. దీనికి హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇవాళ సాయంత్రం వరకు మనం ఇక్కడ కన్వెన్ చేస్తున్నాము. ఇది మన బేగంపేట అండి, బేగంపేటలో ఫ్యామిలీ వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది. మనకి అందరికీ మీకు బేగంపేట వస్తే మీకు ఐడియా వస్తుందండి. సాయంత్రం వరకు ఉంటాం కాబట్టి ఎవరైనా హైదరాబాద్లో చూసిన ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కౌశల్ గారి అభిమానం ఉన్నవాళ్ళు, ఏదైనా సమాజానికి సేవ చేయాలనుకునే వాళ్ళు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేస్తారు అనుకుంటున్నానండి. మేడం మీరు చెప్పండి, ఈ బ్లడ్ క్యాంప్ డొనేషన్ చూస్తుంటే కౌశల్ మీద ఉన్న అభిమానికి హద్దులు లేవు అని అనుకోవచ్చా? రియల్గా హద్దులే లేవు అసలు. యాక్చువల్లీ నేను ఇప్పటివరకు నా లైఫ్లో ఎప్పుడు ఇవ్వలేదు, అనుకుంటాను ఎప్పుడైనా వెళ్దాము అని, కానీ అసలు కుదరదు నాకు. కానీ ఇవాళ మాత్రం కౌశల్ మీద ఉన్న అభిమానం కొద్దీ నేను వచ్చేసాను. వర్షం వస్తుంది అయినా వచ్చేసాను. సో నా యాక్చువల్లీ 2K అని నాకు తెలీదు ఎప్పుడయింది ఇక్కడ అని. సో నేను పార్టిసిపేట్ చేయలేకపోయినా సో చాలా బాధపడ్డాను పార్టిసిపేట్ చేయనందుకు. అయితే ఈరోజు యూట్యూబ్లో చూస్తుంటే తెలిసిందనమాట ఇలా కండక్ట్ చేస్తున్నారు అని. సో నా వంతు పరంగా సమాజానికి, అది కౌశల్ ఆర్మీ తోటి కలిసి సమాజానికి చేస్తున్నందుకు రియల్లీ ఐఎమ్ సో ఎగ్జైటింగ్. సో అండ్ అసలు ఇంకా నా లైఫ్లో ఫస్ట్ టైం యాక్చువల్లీ నాకు సల్మాన్ ఖాన్ అంటే చాలా ఇష్టం. అంటే 11 సీజన్స్ నేను టోటలీ చూశాను బిగ్ బాస్, ఆయన కోసమే చూస్తాను యాక్చువల్లీ. అంటే ఆయన అంత కరెక్ట్గా జడ్జ్మెంట్ చేస్తాడు. సో ఆఫ్టర్ దట్ కౌశల్ ఇంకా అంతే, ఇంకా దెర్ ఈజ్ నథింగ్, ఇంకా లైఫ్ లాంగ్ అదే ఉంటుంది అనమాట సెకండ్ ప్లేస్లో. సో కౌశల్ గారు విన్ అయి రావాలని కోరుకుంటున్నాను. గేమ్ పరంగా కౌశల్ గేమ్ పరంగా ఎలా ఉంది అనుకుంటున్నాను? జెన్యున్గా అంటే యాక్చువల్లీ గేమ్ అంటే ఏంటి అని అర్థమైంది కాబట్టి ఆయన గేమర్ లాగా ఆడుతున్నాడు ఇట్లా రిలేషన్స్ అవి పెట్టుకోకుండా. సో కరెక్ట్గా ఆడేది అంటే కౌశల్ గారే అంతే, ఇంకా దాంట్లో నో డౌట్. వాళ్ళు ఎవరికి గేమ్ అర్థం కాలేదు యాక్చువల్లీ. సో అలాంటి వాళ్ళు ఆ గేమ్కి రావడం కూడా ఇట్స్ నాట్ కరెక్ట్. సో కౌశల్ ఈజ్ ద బెస్ట్.
సార్ మీరు చెప్పండి, మీరు ఆల్రెడీ బ్లడ్ డొనేషన్ చేశారు కౌశల్ గారి మీద అభిమానంతో, ఏం చెప్పుకోదలుచుకుంటారు? యాక్చువల్గా అంటే నాకు కౌశల్ గారు గేమ్ చాలా బాగా ఆడుతున్నారు. కౌశల్ గారు యాటిట్యూడ్ నాకు చాలా ఇష్టము. కౌశల్ గారు లేచి మార్నింగ్ లేచి జిమ్ చేయడం కానీ ఇది చాలా ఇష్టం. అదే చూసి నేను చాలా మా మమ్మీకి చాలా ఇష్టం కౌశల్ గారు. సూర్యవంశం అని సీరియల్లో విలన్గా నటిస్తారు, మా మమ్మీకి ఇష్టం. ఆ సీరియల్లో నేను కూడా మా మమ్మీతో పాటు చాలా సీరియల్స్ చూస్తాను. అట్లా ఇది బిగ్ బాస్ చూడడం అయింది, లేకపోతే బిగ్ బాస్ నేను మన కూడా చూడలేదు, ఇది చూడడం అయింది. తర్వాత కౌశల్ని యాంటీ చేయడం, ఇట్లా ఇంకా పోయి మాట్లాడుకో, ఇవంతా నాకు కూడా అనిపి చాలా రోజుల నుంచి నేను కూడా ఫాలో అవ్వడం. నేను యూట్యూబ్లో చూసి అరే నేను ఫ్రెండ్స్తో చెప్తారే కృష్ణ మా కౌశల్ మా సార్ అరే ఆప్రా బాబా అంటారు. సో నాకు ఇది 2K వాక్ ఎప్పుడో జరిగిందో తెలియదు, తర్వాత తెలిసింది. తర్వాత అన్న వాళ్ళు యూట్యూబ్లో వీడియో తీసి పెట్టారు, ఇది చూసి నేను మార్నింగ్ లేచి ఇక్కడ బ్లడ్ డొనేషన్ ఇద్దాం కౌశల్ ఆర్మీకి. నేను కూడా కౌశల్ ఆర్మీ మెంబర్ కాదు కానీ నేను కౌశల్ ఆర్మీకి ఎక్కువ ఫ్యాన్ కౌశల్కి నేను, కాకపోతే దీంట్లో గ్రూప్లో లేనమాట. సో ఇలా అందరు చేస్తారు సరే నేను కూడా వచ్చేసామని ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి కౌశల్ ఆర్మీ అడ్మిన్ కూడా మనతో ఉన్నారు సార్. సార్ మీరు చెప్పండి, 2K రన్ కంప్లీట్ చేశారు, విజయవాడలో కంప్లీట్ చేశారు, ఇప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెట్టారు. అసలు మీరు కౌశల్ ఆర్మీ తరఫున అభిమానిగా మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు సమాజానికి? సార్, ఒకటైతే ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కౌశల్ ఆర్మీ అనేది ఒక పర్సన్ క్రియేట్ చేసింది కాదు, తర్వాత ఒక్క పర్సన్కి చెందింది కాదండి. ఓకే, వరల్డ్ వైడ్గా ప్రపంచం మొత్తం మీద కౌశల్ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆ నేమ్ అనేది ఎవరు క్రియేట్ చేశారో కూడా ఈరోజు వరకు ఎవరికి తెలియదు, అది ఎలా వచ్చిందో కూడా తెలియదు. సో దీనికి ఫౌండర్స్ అంటూ ఎవరూ లేరు. ఫౌండర్స్ అంటూ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ వసీం, రవి, చాలామంది ఉన్నారండి. యు కాంట్ ఈవెన్ కౌంట్ వరల్డ్ వైడ్గా. ఈవెన్ వీ యూస్ టు గెట్ కాల్ ఫ్రమ్ సిడ్నీ నుంచి సౌజన్య గారు కాల్ చేస్తారు ప్రతిరోజు. సిడ్నీలో వాళ్ళ ఒక 30 మెంబర్స్ వాళ్ళకి వాళ్ళే ఒక ఈవెంట్ చేసుకున్నారు, ఎందుకని కౌశల్ గారిని సపోర్ట్ చేస్తూ అక్కడ కూడా ఒక సోషల్ కాజ్ మీద సోషల్ ఈవెంట్ చేశారు. సిమిలర్లీ హైదరాబాద్లో వసీం గారు చేశారు, విజయవాడలో ప్రసాద్ గారు, వాసవి గారు, మైసెల్ఫ్ చేశాము. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కొన్ని వందల వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, సుమారు ఒక 500 వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయండి. అంటే 500 మంది అడ్మిన్స్ ఉన్నారు, ప్రతి గ్రూప్లో 200 పైనే మెంబర్స్ ఉంటారు. తర్వాత ఫేస్బుక్లో అయితే ఒక 30-40 యాక్టివ్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ తర్వాత ట్విట్టర్లో ప్రతిమా గారు కానివ్వండి, తర్వాత గాయత్రి గారు కానివ్వండి, వాషింగ్టన్ డీసీలో ఇద్దరు ఉన్నారండి, జెమ్స్, క్రిష్ మెల్లంపూడి అండ్ శ్యామ్ గారు. వాళ్ళు డే మొత్తం ఆఫీస్ వర్క్ చేసి నైట్ మొత్తం కౌశల్ గారి కోసం ఆయన మీద అభిమానంతో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఏంటంటే ఇదేదో ఒకళ్ళు స్టార్ట్ చేసింది కాదు, ఒకళ్ళతో ఎండ్ అయ్యేది కాదు, కొన్ని లక్షల మంది కౌశల్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన యొక్క యాటిట్యూడ్, ఆయన యొక్క వ్యక్తిత్వం నచ్చి అభిమానులయ్యారు. ఒకసారి అభిమానులు అయిన తర్వాత అది విడదీయలేని బంధం. సో మేము చేసిన పని ఏంటంటే అందరూ చెట్టుకోకళ్ళు పట్టుకోకళ్ళలాగా డిఫరెంట్ ఏరియాల్లో ఉన్నారు. సో మేము వాట్సాప్లో ఒక అడ్మిన్స్ గ్రూప్ అని క్రియేట్ చేసుకొని, వాట్సాప్ గ్రూప్లో అడ్మిన్స్ని అందరిని తీసుకొని, ఫేస్బుక్లో అడ్మిన్స్ తీసుకొని, ఇన్స్టాగ్రామ్లో అడ్మిన్స్ తీసుకొని, ట్విట్టర్లో ఉన్న అడ్మిన్స్ తీసుకొని అందరం కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి, ఓకే ఇంతమంది అభిమానులు ఉన్నారు, ఇది వృధా కాకూడదు, దీనికంటూ మనం ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సో ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటంటే ఒక 2K వాక్ చేద్దాం, అసలు ఎంతమంది వస్తారో, నిజంగా ఫ్యాన్స్ మనం అనుకుంటున్నట్టు ఉన్నారో లేదని డౌట్ వచ్చింది. సో వసీం గారు, కిషోర్ గారు, రవి, చాలామంది అండి, హైదరాబాద్లో చాలామంది టీం మెంబర్స్ అందరూ కలిపి ఒక 2K వాక్ స్టార్ట్ చేశారు. జస్ట్ వాళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్ చూసి వేల సంఖ్యలో వచ్చారు, మోర్ దాన్ 3000 మెంబర్స్. స్టార్టింగ్లో 3000 మెంబర్స్ వచ్చారండి, వాక్ కంప్లీట్ అయిపోయేసరికి 5000 మెంబర్స్ అయ్యారు. సిమిలర్లీ విజయవాడలో స్టార్ట్ అయింది, విజయవాడలో కూడా అదేవిధంగా మంచి సక్సెస్ అయిందండి. ఆ తర్వాత ఓకే 2K వాక్ ఇవి కాదు, ఇంకా బెటర్గా ఏం చేద్దాం అంటే బ్లడ్ డొనేషన్. సో బ్లడ్ డొనేషన్ అనేది ఈరోజు నీడ్ అండి, కంపల్సరీ బ్లడ్ డొనేషన్ అనేది కంపల్సరీగా చేయాలి. సో ఇప్పటి వరకు అయితే నేను 18 times బ్లడ్ డొనేట్ చేస్తానండి. నేను గుంటూరు నుంచి వచ్చాను, గుంటూరు నుంచి కేవలం బ్లడ్ డొనేట్ చేయడం కోసం ఇక్కడికి వచ్చాను. ఏమండి అభిమానం అనేది ఎవరైనా కొలగలరా? ఎంత పెట్టుకుంటే అభిమానం వస్తుందండి. సో అలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దని యాంటీ కౌశల్ ఫ్యాన్స్ అందరికీ నా మనవి చేసుకుంటున్నానండి. బ్లడ్ డొనేషన్ క్యాంప్ సక్సెస్ఫుల్గా విజయవంతంగా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డిఫరెంట్ టైం స్లాట్స్ ఇవ్వడం జరిగింది. ఈ టైం స్లాట్స్ ప్రకారం మీరు అందరికీ ఇక్కడికి రండి, వచ్చేసి బ్లడ్ డొనేట్ చేయండి. ఇంకా ఆన్ ది వేలో కొంతమంది న్యూజివీడ్ నుంచి, నెల్లూరు నుంచి వస్తున్నారు, జాగ్రత్తగా రండి. మీరు ఇక్కడ జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రైట్, మొత్తం మీద బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితే చాలా సక్సెస్ఫుల్గానే సాగుతుంది. ప్రస్తుతం ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు, ఇంకా కౌశల అభిమానులు చాలామంది వస్తూనే ఉన్నారు. ఈవినింగ్ వరకు క్యాంప్ అయితే సాగుతుంది. కెమెరామ్యాన్ తరుణ్ తోషేకర్, పీడిటీవీ హైదరాబాద్. ఈ
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.